మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్ పైనే అందరి దృష్టి. పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో మాత్రం ఎన్పీపీకి ఆధిక్యం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం ఎన్నికల లెక్కింపు జరగనుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కుతుందా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 31. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. మేఘాలయ మినహా త్రిపుర, నాగాలాండ్లో ఓటర్లు మరోసారి బీజేపీ వైపే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో స్పష్టమైంది. త్రిపురలో ఏ పార్టీతో పొత్తులు లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలను బీజేపీ గెలుచుకోనుంది. త్రిపురలో బీజేపీకి 35 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక 30 ఏళ్ల పాటు త్రిపురను పాలించిన వామపక్షాలకు కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ నాటుకోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 23 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో ఎన్పీపీ 23 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్ 4 సీట్లలో గెలుపొందనున్నట్లు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మెజార్టీ స్థానాలు రాకపోవడంతో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నాగాలాండ్లో బీజేపీ కూటమికి క్లియర్ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ ఎన్డీపీపీ కూటమికి 35 నుంచి 45 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం ఎన్నికల లెక్కింపు జరగనుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కుతుందా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 31. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. మేఘాలయ మినహా త్రిపుర, నాగాలాండ్లో ఓటర్లు మరోసారి బీజేపీ వైపే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో స్పష్టమైంది. త్రిపురలో ఏ పార్టీతో పొత్తులు లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలను బీజేపీ గెలుచుకోనుంది. త్రిపురలో బీజేపీకి 35 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక 30 ఏళ్ల పాటు త్రిపురను పాలించిన వామపక్షాలకు కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 23 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో ఎన్పీపీ 23 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్ 4 సీట్లలో గెలుపొందనున్నట్లు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మెజార్టీ స్థానాలు రాకపోవడంతో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నాగాలాండ్లో బీజేపీ కూటమికి క్లియర్ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ ఎన్డీపీపీ కూటమికి 35 నుంచి 45 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ నాటుకోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.